ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సచివాలయ కార్యదర్శులు తమ విధులను బహిష్కరించారు. నెల్లూరు నగరంలో విధులను బహిష్కరించిన సచివాలయ కార్యదర్శులు నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అఫీషియల్ గ్రూప్ నుంచి సచివాలయ కార్యదర్శులు లెఫ్ట్ అయ్యి తమ నిరసన తెలియజేశారు. అక్టోబర్ 2nd కి అన్ని అర్హతలు ఉండి డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళని కన్ఫర్మేషన్ ఇచ్చేయమండి. అక్టోబర్ ఎండింగ్ కి వీళ్ళు కన్ఫర్మేషన్ అయిపోయింది, వీళ్ళు ఎలిజిబుల్. వీళ్ళకి జూలై 1వ తారీఖు నుంచి మీ శాలరీ ఇస్తాము. పెన్షన్ శాలరీలు జూలై 1 నుంచి ఇస్తే మాకు నమ్మకం. ఏంటంటే 1వ తారీఖు కన్ఫర్మేషన్ చేశారంటే కొందరికి 1000 మందికో 5000 మందికో చేశారంటే ఓకే, మాకు చేసారు వీళ్ళని, వీళ్ళ మిగతా వాళ్ళు కూడా చేస్తారు. అటువంటి నమ్మకం కోసమే మేము అడుగుతున్నాం. వీళ్ళందరూ అసలు ఎటువంటి పరిస్థితులు అంటే మావి 15,000 అంటే మీరు ఊహించండి. 15,000 ఇచ్చింది ఎవరు? ఫస్ట్ చెప్పండి. సీఎం జగన్ సార్ కదా, మీరెవరు అడగకుండానే మన వాళ్ళు ఇంతమంది చదివి ఇలా ఖాళీగా ఉన్నారు అని అందరికీ ఉద్యోగాలు కల్పించారు, జీవన ఉపాధి కూడా కల్పించారు. అవునే కదా? కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితిని మీరు కూడా లాస్ట్ కరోనా కాలంలో అయితే ఏదైనా సరే మీరంటే జగన్ సార్, జగన్ అన్న ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే సచివాలయాలు వాల్టర్ రెండు కళ్ళు లాంటివి అని చెప్తారు. దానికని మీరు కూడా అది అర్థం చేసుకొని కొద్దిగా ప్రభుత్వానికి కొద్దిగా వ్యవధి అన్నది మీరు ఇచ్చి పాజిటివ్గా ఆలోచించి కొద్దిగా టైం అన్నది కూడా మీరు కూడా కేటాయించాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా నేను కూడా ఇప్పుడు మీరు ఇచ్చినవి అన్ని కానీ నేను కలెక్టర్ గారికి మంత్రి వర్యులు గారికి అందరికీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున మొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగులను గుర్తించి ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అనేక మంది ఉద్యోగంతో ఉన్నామంటే, ఈరోజు మా కుటుంబాలు మేము పోషించుకుంటున్నామంటే మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే ఈ యొక్క గ్రామవాడు సచివాలయ ఉద్యోగులుగా మేము పనిచేస్తున్నామో, ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం నవరత్నాల్లో భాగం కానివ్వండి, అనేక పథకాలను కూడా పేదవారికి చేర్చి ఈరోజు దేశాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే కేవలం గ్రామవాడు శాఖ ఏర్పాటు చేసినటువంటి అలాగే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క పనితీరును బట్టే అని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మొన్న శుక్రవారం నాడు జూన్ 30కి ఈ యొక్క మా యొక్క 2 ఏళ్ళ కాలం పూర్తయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేస్తానన్నారు. కానీ మేము వారిని ఒకటే అడుగుతున్నాం సార్, ఇప్పటికి వరకు దాదాపు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మా చాలీ చాలని జీతాలతో ఎంతో కష్ట నష్టాలు పడి 15,000తో అయినప్పటికీ మేము ఎంతో కష్ట నష్టాలు పడి ఈ యొక్క 2 ఏళ్ల కాలాన్ని ఈ యొక్క నెట్టుకుంటూ వచ్చాం. అయినప్పటికీ మాకు ఒకటే సార్, మాకు నమ్మకం ఉంది. వీఆర్ బిలీవ్ ద సీఎం జగన్ సార్. ఎందుకంటే మడమ తప్పని వీరుడు అనేటువంటి నమ్మకం ఉంది. అందుకనే మేము కోరుకుంటున్నాం సార్, మీరు ఖచ్చితంగా మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. అది కూడా 2 సంవత్సరాల కాలం పూర్తయినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి తక్షణమే ఈ యొక్క ప్రొబేషన్ కాలం డిక్లేర్ చేయండి. ఏదైతే రావాల్సినటువంటి అరియర్స్ అక్టోబర్ 2 నుంచి రావాల్సి ఉన్నాయో ఆ అరియర్స్ కానివ్వండి, ఇంకా రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఏవైతే రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా మీరు జూన్ 30 నుంచే ఇవ్వండి. అయితే మాకు ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వండి సార్. మేము ఎందుకంటే ఎన్నో ప్రయాసలు పడ్డాం సార్. ఆ హామీ ప్రకారము మమ్మల్ని అందరినీ కూడా గ్రామవాళ్ళ సచివాలయ సిబ్బంది తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారిని ఒకే ఒకటి, అక్టోబర్ 2వ తేదీకి ఎవరైతే ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ డిక్లరేషన్ అప్లై చేసి తర్వాత జనవరి నుంచి మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే పీఆర్సీ నూతన పీఆర్సీ ఇస్తున్నారో మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మా కూడా నూతన పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 15,000 రూపాయల ఉద్యోగంతో మేము ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలని మేము అందరం కూడా ప్రజలకి ప్రభుత్వ లక్ష్యాలను కానీ ఉద్దేశాలు కానీ మేము ప్రజలకు అట్టడుకున్న ప్రజలకు అందజేశాం. ప్రతి లబ్ధిదాన్ని గుర్తించి ప్రభుత్వం యొక్క పథకాలను కూడా నవరత్నాలు కానీ ఇలాంటి పథకాలను అన్నింటినీ కూడా మేము మా దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఈ 15,000 రూపాయల ఉద్యోగంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆల్రెడీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని వెళ్ళారు వివిధ మాధ్యమాల ద్వారా మా మిత్రులందరూ కూడా. మేము కోరుకునేది ఒక్కటే, మాకు ప్రొవిజన్ డిక్లేర్ చేయండి. అదొక్కటే ఒకే ఒక ఉద్దేశం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వ పథకాలు మేము ఇంప్లిమెంట్ చేయము ఇట్లా చేయడం కానీ, మీకు తెలుసు ఇంతమంది కూడా మేము కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ఏయడం లేకనేమి, మిగతా సిబ్బంది అయితేనేమి ఎట్లా కృషి చేసాము, సెలవులు కూడా లేకుండా మేము శనివారం సెకండ్ సాటర్డేలు కానీ సండేలు కానీ అనుకోకుండా
టైమ్స్ తో కూడా సంబంధం లేకుండా మేము చాలా